చదువుకునే ఆడపిల్లలందరికీ స్కూటీలు, మహాలక్ష్మి పథకంలో అదొకటి. ఇప్పుడు రేవంత్ సర్కార్కి ఇదొక పెద్ద బర్డెన్. ఓవరాల్గా చూసుకుంటే ఎలక్ట్రిక్ స్కూటీల పథకం పెద్ద ఖర్చుతో కూడుకుంది. బహిరంగ మార్కెట్లో మినిమం 40,000, మ్యాక్సిమం 1,50,000 ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి సంస్థలకు ఎలక్ట్రిక్ టూ వీలర్ల మీద ఫేమ్, ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా 2 పథకం కింద రాయితీ ఇస్తుంది. ఈ పథకం కింద ఒక్కో ఈవీ టూ వీలర్కి దాని ఎక్స్ ఫ్యాక్టరీ ధరలో గరిష్టంగా 40% సమానంగా సబ్సిడీ అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ రాయితీలకు అనుగుణంగా ఈ పథకం అమలు కోసం ఇప్పుడు ప్రస్తుతం విధి విధానాలు రూపొందించాల్సి ఉంది. తొలి విడతలో గవర్నమెంట్ కాలేజీలు చదువుతున్న అమ్మాయిలకి ప్రాధాన్యం ఇస్తే సుమారు 70,000 మంది వరకు స్కూటీలు ఇవ్వాల్సి వస్తుంది. కనీసం ఒక్క స్కూటీని సగటున 50,000 చొప్పున ధరలకు ఇచ్చిన 350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరోవైపున సబ్సిడీ లేకుండా మాత్రం లెక్కిస్తే ఖర్చు రెట్టింపు అవుతుంది. ఇకపోతే ఎలక్ట్రిక్ స్కూటీలకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్సులు తప్పనిసరి కావాల్సి ఉంటుంది. లైసెన్స్ తీయడం విద్యార్థుల కత్తి మీద సామె. చాలామందికి వాహనం నడపడం వచ్చినా కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేవు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాలతో రోడ్లు ఎక్కుతున్నారు. వాళ్ళకి రహదారి భద్రత గురించి అవగాహన తక్కువగా ఉంటుంది. అదో పెద్ద సమస్య అవుతుంది. సరే, ఇక ట్రాఫిక్ జామ్ సమస్య ఇంకోటి. ఇంజనీరింగ్ విద్యార్థులే ఇప్పుడు 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇస్తే, ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని డిగ్రీ, పీజీ, ఇతర మేనేజ్మెంట్ కోర్సులు ఇంజనీరింగ్ విద్యార్థులే హయ్యెస్ట్గా ఉన్నారు. ఒక్క హైదరాబాద్ మహానగరం డిగ్రీ, పీజీ విత్ మేనేజ్మెంట్ వృత్తి కోర్సులు అభ్యర్థిస్తున్న వాళ్ళకంటే ఇంజనీరింగ్ విద్యను అభ్యర్థిస్తున్నటువంటి విద్యార్థులు అధికంగా ఉన్నారు. అందులో కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న పేద విద్యార్థులు అధికంగా ఉన్నారు. ఎలక్ట్రిక్ స్కూటీ పథకం కింద కేవలం సర్కార్ కాలేజీ విద్యార్థులను ప్రాధాన్యం ఇస్తే ప్రైవేట్ ఇంజనీరింగ్ విద్యార్థులు అర్హత కోల్పోతారు. అప్పుడు పెద్ద సమస్య అవుతుంది. ఇంకపోతే గ్రేటర్ పరిధిలో సుమారు 1,08,000 మంది వరకు ఓటర్లు ఉంటే, అందులో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు కొత్త ఓటర్లు 4.5 లక్షల మంది ఉన్నారు. వీళ్ళలో మహిళలు 3 లక్షల మంది ఉన్నారు. అందులో కాలేజీ చదువుతున్న వాళ్ళు 2 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఒక్క హైదరాబాద్కే 2 లక్షలు ఇవ్వాలి. ఓవరాల్గా చూసుకుంటే భారీ ఎత్తున కావాలి. వీళ్ళందరూ ఇప్పుడు ఎప్పుడో ఇస్తాం, నిదానంగా చూస్తాం అంటే సిద్ధంగా లేరు, ఆతృత పడుతున్నారు. సంక్రాంతి, రేపు సంక్రాంతికి ఇచ్చేయమని అడుగుతున్నారు. ప్రెషర్ బిగిన్ అవుతుంది, ప్రెషర్ పెరిగిపోతుంది. రేపు 1 తారీఖు తర్వాత పెన్షన్ 4,000 ఇవ్వకపోతే ప్రశ్నే. అట్లాగే ఏదైతే విద్యుత్ బిల్లులో 200 యూనిట్లు తగ్గించకపోతే చర్చే. ఇట్లా ఒక్కోటి రాబోతుంది. ఈలోపు మేము నిదానంగా అప్లికేషన్లు తీసుకుంటామంటే చూసుకోరు, ఒప్పుకోరు జనం. వ్యతిరేకత ప్రారంభమవుతుంది, అది పెరిగి పెద్దదవుతుంది. ఆలోచించుకోవాల్సింది రేవంత్ సర్కారు.